ఉత్తరప్రదేశ్లో మాత్రం యోగి ఆదిత్యనాథ్ వ్యవహార శైలి ఏమాత్రం మారలేదు దాడి అంటే నేరం చేసినోడిని చంపే అవతల పడేస్తున్నాడు కోర్టులో శిక్షలు కాకుండా తనే వేస్తున్నాడు అంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఏమాత్రం కేర్ చేయట్లేదు మన రాష్ట్రాల్లో ఇట్లా కావాలని కోరుకుంటాం కానీ ఆ ధైర్యాలు అటు కేసీఆర్కి లేదు ఇటు పక్కన జగన్కి లేదు ఇంతకుముందు చంద్రబాబుకి లేదు తాజాగా చూస్తే మరోసారి పోలీస్తో పైకి పేలింది డజన్కు పైగా కేసులో నిందితుడుగా ఉన్న వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేశారు అతడి తల మీద కోటి ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం కౌశంబి జిల్లాలో తనిఖీలు చేపట్టింది ఆ ప్రాంతంలో గుఫ్రాన్ ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టారు ఈ క్రమంలోనే గుఫ్రాన్ కాల్పులు జరిపాడు దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపగా అతను గాయపడ్డాడు అనంతరం అతను ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందాడు ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన గుఫ్రాన్ పలు హత్య హత్యాయత్నం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఏడాది ఏప్రిల్లో ప్రతాప్గఢ్లో ఓ నగల దుకాణంలో ప్రవేశించి తుపాకీతో బెదిరించి లూటీ చేశాడు ఆ తర్వాత నుంచి పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మరగాలింపు చేపట్టారు ఈ క్రమంలో నేడు ఎన్కౌంటర్లో హతమయ్యాడు గుఫ్రాంతల మీద ప్రయాగరాజ్ పోలీసులు లక్ష సారీ కోటి ఇరవై ఐదు కాదట లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు రివార్డు ప్రకటించారు సుల్తాన్పూర్ పోలీసులు గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లో వరుస ఎన్కౌంటర్ జరిపి నేరస్తులు గ్యాంగ్స్టర్లు మట్టుబెడుతున్నటువంటి నేపథ్యంలో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుతో పాటు పలువురు పోలీసులు ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ చేశారు మరొక ఇంకొక సంఘటన యూపీలోని ఫతేపూర్ పట్ల పంతొమ్మిదేళ్ల బాలిక మీద అత్యాచారం హత్య కేసులో నిందితుడుకున్న సికిందర్ ఖాన్ అనే వ్యక్తి ఇంటి నేలమట్టం చేశారు ఫరీద్పూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఈ నెల ఇరవై మూడున ఓ బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది కామ్ తన పరుగుబడితో బాలికను ట్రాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధిత కుటుంబం ఆరోపించింది దీన్ని లౌజాద్గా కూడా కొంతమంది మాట్లాడారు ఓవరాల్గా ఈ ఘటనలో కూడా ఏమాత్రం వదిలిపెట్టలేదు అటాక్ అన్నటువంటిది కంటిన్యూ అయ్యింది ఇది యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్